జగన్ రెడ్డి నిన్ను గద్దె దించుదాం, జగన్ రెడ్డి నువ్వు రావు, జగన్ రెడ్డి నీ కథ అయిపోయింది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. ఎవరైనా కూడా ఈ మాట మాట్లాడే వాళ్ళు ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక సంవత్సరంన్నర రోజులు అంటే 18 నెలలు ఉంటే ఎలక్షన్లు వస్తాయి. మేము వద్దన్నా మీరు వద్దన్నా కూడా ఎలక్షన్లు వస్తాయి. ఆ రోజు మళ్ళీ ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం మాకుంది. ఒకవేళ కానీ గెలిచలేకపోతే కానీ నాలాంటి వాళ్ళు జగన్ సార్ పైన అభిమానం ఉండేవాళ్ళు, కష్టపడి పనిచేసిన వాళ్ళు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన వాళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకునేదానికి మేము సిద్ధంగా ఉండం. ఎవరైతే పొద్దున్న లేచేప్పటి నుంచి డబ్బా మాటలు మాట్లాడకుండా జగన్ సార్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని స్వీకరించి పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండారా? మేము కానీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఎందుకంటే ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు, ప్రజలకు మంచి చేసిన వాళ్ళు ఓడిపోయినట్టు ఇప్పటి వరకు చరిత్రలో లేదు, రికార్డులలో కూడా లేదు. కాబట్టి జగన్ జనానికి మంచి చేసిన మా జగన్ సార్ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆ తల్లి ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుంది. రానున్న ఎన్నికలలో డబ్బులునే వాళ్ళకి, పేదవాళ్లకు మధ్యన జరిగే ఎన్నికలు, రానున్న ఎన్నికలు తప్పుడు ప్రచారాలకు, వాస్తవాలకు మధ్యన జరిగే ఎన్నికలు, రానున్న ఎన్నికలు నీతికి అవినీతికి మధ్యన జరిగే ఎన్నికలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలపైన ఉండాలా, మా జగన్ అన్నకు మా ప్రభుత్వానికి కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.